హాయ్ హలో నమస్తే, నేను నగీనా. వెల్కమ్ టు మల్టీ టాస్క్ మామ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అండి, రెడ్ లాంగ్ బీన్స్ లేదా పర్పుల్ బీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కుండీలో ఇంట్లో అది కూడా టెరెస్ పైన ఏ విధంగా పెంచుకోవచ్చు, మన సీడ్ పెట్టిన దగ్గర నుంచి హార్వెస్ట్ వరకు పూర్తి 75 డేస్ అప్డేట్ అనేది ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను. ముఖ్యంగా బిగినర్స్కి హెల్ప్ అవుతుందని. సో ఆ వివరాలు ఏంటో చూసేద్దాం. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే కనుక మునుపటి వీడియోస్ కూడా ఒకసారి చూడండి. విషయం ఉంది అంటేనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మనలాంటి వారికి ఉపయోగపడుతుంది అనుకుంటే వీడియో షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది మై ఛానల్. థ్యాంక్ యూ. సో మొదట వీటిని పెంచుకునే రైట్ టైం ఏంటో కూడా తెలుసుకుందామండి. ఈ విత్తనాలు మనం ఏ టైంలో పెడితే మంచిది అని చెప్పి ఉంటుంది కదా. సో దానికి వచ్చేసి ఆన్సర్ ఏంటంటే, మనం మే లాస్ట్ వీక్ లేదంటే జూన్ ఫస్ట్ వీక్లో పెట్టుకోవచ్చు. అంటే మిగతా నెలలో పెడితే రాదా అని కాదు, మిగతా నెలలో పెడితే వస్తుందండి. అంటే ఇప్పుడు నేను చూపిస్తుంది, ఇది నేను నవంబర్ 27న పెట్టాను ఈ సీడ్. సో రైట్ టైం అనేది చెప్తున్నాను అనమాట. మేలో మనం మే లాస్ట్ వీక్లో లేదా జూన్ ఫస్ట్ వీక్లో పెట్టుకుంటే మంచిది, దీని రైట్ టైం అదనమాట. తర్వాత అండి, ఈ రెడ్ లాంగ్ బీన్స్ కానివ్వండి లేదా గ్రీన్ బీన్స్ కానివ్వండి, ఏదైనా బీన్స్ మనం పెంచడం చాలా ఈజీ, త్వరగా మనకి కాపు వస్తుంది, త్వరగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే దానికోసం ఇక్కడ సీడ్ అనేది మనం అది కొంచెం లావుగా ఉంటుంది కాబట్టి నీళ్ళలో నానబెట్టి పెట్టచ్చు లేదా డైరెక్ట్ పెట్టినా కూడా వస్తుంది అనమాట. పెట్టే సాయిల్ మాత్రం మనం ఎప్పుడు కలుపుకునేదే 1:1:2 రేషియో, ఒక వంతు మట్టి, ఒక వంతు కంపోస్ట్, ఒక వంతు కోకోపీట్ లేదా ఇసుక. వీటిని మిక్స్ చేసి తీసుకున్నా కూడా పర్లేదు. అందులో కొంచెం వేపపిండి కూడా కలుపుకొని పాట్లో పెట్టుకోవాలి. ఆ పాట్ సైజ్ ఎంత అనేది తెలుసుకుందాము. ఇది తీగజాతికి సంబంధించింది కాబట్టి దీనికి కనీసం 10-12 ఇంచ్ పాట్ అనేది సరిపోతుందండి. ఒకవేళ మీరు 10 ఇంచ్ నుంచి 12 ఇంచ్ లోపు ఈ హైట్ ఉన్న కుండీ తీసుకుంటే అందులో ఒక 2 సీడ్స్ పెట్టుకోవచ్చు. అలానే అండి, ఆ పాట్కి కంపల్సరీ డ్రైనేజ్ అనేది ప్రాపర్గా ఉండాలి. అంటే డ్రైనేజ్ హోల్స్ మనం పెట్టుకొని ఉండాలి. పెట్టుకున్న తర్వాత ఒక 75% సాయిల్ ఫిల్ చేసుకొని, ఆ తర్వాత సాయిల్లోని మనం ఒక 2 ఇంచులు లోతుగా విత్తనం పెట్టేసుకొని మట్టి కప్పేసుకొని వాటరింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత 39 డేస్కి ఇదిగోండి ఇలా ఉంటుంది మొక్క. ఇది తీగజాతికి సంబంధించింది కాబట్టి ఇది తీగలు వచ్చేస్తాయి త్వరగానే, మనకి 30 డేస్కే కనిపిస్తాయి. మనం ఒక కర్ర ఏదైనా సపోర్ట్ ఇస్తే అది పాకుతూ అలా వెళ్ళిపోతుంది. వీలైతే ఇది పాకడానికి అంటే పందిరి లాంటిది ఏదైనా మనం అరేంజ్ చేయగలిగితే కనుక ఇది చాలా చక్కగా అల్లుకుంటుంది, ఇల్లు కూడా మనకి బాగా వస్తుంది. ఇక సన్లైట్ విషయానికి వస్తే అండి, ఈ మొక్కకి 6-8 అవర్స్ సన్లైట్ అనేది అవసరము. ఇది మనం టెరెస్ పైన పెంచుకోవచ్చు. ఒకవేళ మీరు బాల్కనీలో పెంచాలనుకుంటే కనుక సన్ అంటే ఎండ వచ్చే ప్లేస్లో ఒక 4 అవర్స్ మినిమం వచ్చినా కూడా పర్లేదు. అలాంటి ప్లేస్లో కూడా మీరు ఏదైనా గ్రిల్ ఉంటే కనుక అక్కడ మీరు కింద మొక్క పెట్టుకొని గ్రిల్కి పాకించుకోవచ్చు, అట్లా కూడా చేయొచ్చు అనమాట. సో తర్వాత 54 డేస్ తర్వాత ఇదిగోండి మొక్క ఇలా ఉంది. మనకి పూత కనిపిస్తుందండి, 35 నుంచి 40 డేస్కి మనకి పూత అనేది కనిపిస్తుంది. నిజానికి 25 డేస్ నుంచి 30 డేస్ లోపే మనకి చిన్న చిన్న పూలు కనిపిస్తాయండి. అవి మొదట్లో వచ్చేవి రాలిపోతూ ఉంటాయి, బట్ తర్వాత వచ్చేవి నిలబడతాయి అన్నమాట, అది సహజం. తర్వాత దీనికి వాటరింగ్ విషయానికి వస్తే అండి, తీగజాతి మొక్కలు ఏవైనా కానివ్వండి మనం కంటిన్యూస్గా అనేది వాటరింగ్ చేస్తూ ఉండాలి. ఈ తేమ మాత్రమే ఉండాలి, మరి ఓవర్ వాటర్ చేయకూడదు, అలానే తక్కువ చేయకూడదు. సో ప్రతిరోజు వాటరింగ్ అనేది అవసరము. తర్వాత ఇక్కడ చూడండి వాటి పువ్వులు, అలానే రెడ్ లాంగ్ బీన్స్ రావడం స్టార్ట్ అయినాయి చూసారా. ఇదిగోండి చిన్న చిన్న ట్యూబ్స్ లాగా పొడుగ్గా ఉంటాయి. అయితే వీటి పువ్వులు అనేవి మనకి చిక్కుడు పువ్వులాగానే కనిపిస్తాయి. అలానే వీటికి ఫర్టిలైజర్కి సంబంధించి అండి, మనం ఏం ఫర్టిలైజర్స్ అనేవి ఇవ్వాలి అంటే జనరల్గా మనం నెలకు ఒకసారి కంపోస్ట్ ఇస్తే సరిపోతుంది. ఇంకా అప్పుడప్పుడు వీలైనప్పుడల్లా లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేవి ఇచ్చినా ప్రాబ్లం లేదు, అలానే ఇవ్వకపోయినా కూడా ప్రాబ్లం లేదండి. దీనికి తక్కువ ఫర్టిలైజర్తో కూడా చాలా ఈజీగా దీన్ని మనం పెంచుకోవచ్చు. కానీ మంచి ఈల్డ్ రావాలంటే నెలకు ఒకసారి కంపోస్ట్ ఇస్తే సరిపోతుందండి, అంతకుమించి ఇంకేం అవసరం లేదు. అలానే ఇక్కడ చూడండి 60 డేస్కి లాంగ్ బీన్స్, ఈ రెడ్ లాంగ్ బీన్స్ రావడము. అలానే చూసారా ఎంతెంత హై లావుగా పొడుగ్గా ఉన్నాయో. సో ఈ టైంలో మనం వాటిని హార్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను అంటే 60 డేస్కి హార్వెస్ట్ చేసేసుకోవచ్చు అండి, 60-70 డేస్ లోపు మనం హార్వెస్ట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏం చేశానంటే, ఒక్క విత్తనం నాకు మా ఫ్రెండ్ ఇచ్చిందండి, ఒక్క సీడే నేను పెట్టాను సాయిల్లో, అది కూడాను మేము రెడ్ లాంగ్ బీన్స్ తినము ఇంట్లో కాబట్టి ఇది నేను సీడ్స్ షేర్ చేద్దామని చెప్పి పెంచాను. ఒక విత్తనం నుంచి చాలా విత్తనాలు చేసి మన MTM ఆర్గానిక్ గార్డెనింగ్ స్టోర్లో పెట్టానన్నమాట. సో చాలామందికి అవి పంచడం కూడా జరిగింది, అవి అయిపోయాయి కూడాను. సో ఇవి షేరింగ్ కోసం మాత్రమే పెంచాను ఈ రెడ్ లాంగ్ బీన్స్.
సో మీరైతే ఇక్కడ 60 to 70 డేస్ లోపు హార్వెస్ట్ చేసేసుకోండి. ఇక్కడ నేను 75 డేస్ వరకు ఉంచాను, ఎందుకంటే ఇవి చెట్టుకే ఎండిపోవాలి. అప్పుడే ఎండిపోతేనే మనం వాటిని తీసి, ఇదిగోండి ఇక్కడ చూసారా అన్నీ ఎండిపోయినాయి. ఇలా మనం చెట్టుకే ఉంచితే అండి, యాక్చువల్గా అలా ఎండిపోయేంత వరకు ఉంచకూడదు. అలా ఉంచితే ఏంటంటే మనకి మొక్క గ్రోత్ అనేది ఆగిపోతుంది, కాబట్టి మనం ఎప్పటికప్పుడు వాటిని హార్వెస్ట్ చేసేసుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ సీడ్స్ షేర్ చేయాలి అని చెప్పి చెట్టుకే ఉంచేసి ఎండబెట్టానన్నమాట, అవన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు వాటి నుండి మనం సీడ్స్ కలెక్ట్ చేసి షేర్ చేసుకోవచ్చు. అంతేకాదండి, జనరల్గా మనం ఏదైనా మన దగ్గర సీడ్స్ లేవనుకోండి, మనం పెంచే మొక్కల నుంచి మనం మళ్ళీ సీడ్స్ని కలెక్ట్ చేసుకోవచ్చు. అలా కలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఆ మొక్కకి ఒక అది వెజిటేబుల్ మనం అంతే వదిలేసేయాలన్నమాట. లైక్ ఇదిగోండి ఇక్కడ ఇట్లా అనమాట, అది స్వయంగా అది ఎండిపోయిన తర్వాత దాని నుంచి సీడ్స్ తీసి మళ్ళీ మనం మట్టిలో పెట్టుకుంటే మళ్ళీ మొక్కలు వస్తాయి. లేదు సేవ్ చేసుకుంటామన్నా అలా కూడా సేవ్ చేసుకోవచ్చు. సో అలా మనం మల్టిప్లై చేసుకోవచ్చు. సో అట్లా ఇక్కడ నేను ఇది షేరింగ్ అంటే మనం ఈ సీడ్స్ షేర్ చేయాలనే ఉద్దేశంతో పెంచిన మొక్క అనమాట ఇది. మీరు హార్వెస్ట్ అంటే ఒకవేళ పెంచుతుంటే కనుక ఇంట్లోకి మీరు పెంచుకోవాలనుకుంటే కనుక 60 to 70 డేస్కి హార్వెస్ట్ చేసేసుకోండి. తర్వాత ఒకవేళ షేర్ చేయాలనుకుంటే కనుక లేదా మీరు సీడ్స్ మళ్ళీ మల్టిప్లై చేసుకోవాలి సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ చెట్టుకి లేదా ఆ మొక్కకి ఒక కాయని లేదా ఒక పండును అట్లా వదిలేసేయండి. అది స్వయంగా ఎండిపోయిన తర్వాత వాటి నుండి సీడ్స్ కలెక్ట్ చేసి మనం పెట్టుకోవచ్చు. ఇవిగోండి ఇక్కడ నేను వీటి హార్వెస్ట్ చేస్తాను. ఇప్పుడు వీటి నుండి సీడ్స్ నేను కలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక ఫైనల్గా అండి పెస్ట్ గురించి మాట్లాడుకోవాలి. వీటికి ఎలాంటి పెస్ట్లు అనేవి అటాక్ అవుతాయి అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ అండి మిలీబగ్ అనేది అటాక్ అవుతుంది. ఆ తర్వాత మనకి చిక్కుడు ఏదైతే చిక్కుడు జాతికి సంబంధించిందే కాబట్టి దానికి ఏదైతే పురుగులు పడుతుంటాయో సో అదే సేమ్ దీనికి కూడా అనమాట. అంటే ఈ పేను బంక అని ఉంటుంది కదా, సో అది అటాక్ అవుతుంది. ఇలాంటివి మనం చూసినప్పుడు మొక్క పైన ముందుగానే మనం జాగ్రత్త పడాలి. దానికోసం మీరు ప్రతి 15 రోజులకు ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి. ఇంట్లో చేసేదైతే కనుక వేపాకులతో పాటుగా చిన్నులపై రెమ్మలు కూడా ఒక 5-6 లేదా కొంచెం ఎక్కువ వేసినా కూడా పర్లేదు. అవి వేసి బాగా మరిగించిన తర్వాత ఆ వాటర్ని చల్లారిన తర్వాత ఆ వాటర్ కనుక స్ప్రే చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ముందుగా మనం జాగ్రత్త తీసుకున్నట్టు ఉంటుంది. తర్వాత ఒకవేళ మిలీబగ్ అటాక్ అయితే కనుక సో చాలానే ఉన్నాయండి. ఆల్రెడీ నేను వీడియోస్ చేశాను, పైన ఐకార్డ్లో లింక్ ఇస్తాను చూడండి, చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. సో ముందుగానే మనం జాగ్రత్త పెడితే ఇలాంటివి ఏం రాకుండా ఉంటాయి. సో అదండి ఈరోజు వీడియో, రెడ్ లాంగ్ బీన్స్ని పెంచడం ఎలా అనేది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. నేను ఒక్క సీడ్తో ఇన్ని సీడ్స్ని నేను కలెక్ట్ చేశాను. సో ప్రతి విత్తనం కూడాను మనకి చాలా వాల్యుబుల్. మీరు కూడా పెంచండి, మీ దగ్గర ఎక్కువ ఉంటే కనుక షేర్ చేయండి, మిగతా వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. సో ఈరోజుకైతే ఇంతే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అండ్ టిల్ దెన్ బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.